हाय फ्रेंड्स, अंदर की नमस्कारम। ఈ రోజు మనం నేర్చుకోబోయే రెసిపీ టమాటా చికెన్ కర్రీ। ఈ కర్రీని చాలా ఈజీగా సింపుల్ గా తొందరగా చేసుకోవచ్చు। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 600 గ్రాముల చికెన్ ని బాగా శుభ్రం చేసి వేసుకోండి। అందులో 1 టీస్పూన్ salt ని, 1 టీస్పూన్ కారాన్ని, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1/2 టీస్పూన్ పసుపు ని వేసుకోవాలి। ఇలా అన్నింటిని వేసుకొని బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 3 పచ్చి మిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి। 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుంటే అవి పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతాయి। ఇప్పుడు 1/2 టీస్పూన్ salt ని, 1 టీస్పూన్ కారాన్ని, 1/2 టీస్పూన్ పసుపుని, 1 టీస్పూన్ ధనియా పౌడర్ ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మసాలా అంతా కూడా బాగా ఉడుకుతుంది। ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి చికెన్ బాగా కుక్ అవుతుంది। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది। వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది। ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి। వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోండి। 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయి ఉంటుంది। దీన్ని 2 నిమిషాల పాటు అలానే కలుపుకుంటా కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా అయ్యి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది। ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది। ఈ కర్రీ టేస్టీగా రావాలంటే మనం చికెన్ ని ఫస్ట్ కుక్ చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। చికెన్ లో వాటర్ అంతా బయటికి వచ్చేస్తే టమాటా అనేది చికెన్ అబ్జర్వ్ చేసుకొని కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। మా ఈ టమాటా చికెన్ కర్రీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।